Good morning, children. How are you? I hope you all are fine. Up to yesterday, we have learned Dvitvakshara Padalu. Dvitvakshara Padalu. Dvitvaksharam ante ye hallu aite untundo ade hallu yokka ఒత్తుని రాసి రాయగా వచ్చేటువంటి అక్షరం ద్విత్వాక్షరం. అంటే ఇప్పుడు కా ఉందనుకోండి, సేమ్ కా ఒత్తు పెట్టి రాస్తాము. గా ఉంటే గా ఒత్తు పెట్టి రాస్తాము. గాకి గా ఒత్తు, కాకి కా ఒత్తు, చాకి చా ఒత్తు, జాకి జా ఒత్తు. అంటే ఏ హల్లు అయితే ఉంటుందో ఆ హల్లు యొక్క అంటే అదే హల్లు యొక్క ఒత్తుని పెట్టి రాయగా, అంటే ఆ అక్షరానికి ఆ ఒత్తుని చేర్చి రాయగా ఏర్పడేటువంటి అక్షరాన్ని మనము ద్విత్వాక్షరము అని అంటాము. ఏమంటాము? ద్విత్వాక్షరము అంటాము కదా. ఇప్పుడు సంయుక్తాక్షరము. సంయుక్త, సంయుక్త అంటే కలిపి. సంయుక్త అంటే కలిపి. ఏంటి కలిపి రాయడం? ఇక్కడ చూడండి, సంయుక్తాక్షరాలు చూద్దాం. ఏంటి? ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తుని చేర్చి రాయగా వచ్చే అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తుని చేర్చి రాయగా వచ్చే అక్షరాన్ని సంయుక్తాక్షరము అంటారు. అంటే ఏంటి? హల్లు ఒకటి ఉంటుంది, దానికి వచ్చేటువంటి ఒత్తు వేరే అక్షరం ఉంటుంది అన్నమాట. అంటే వేరే ఒక హల్లు యొక్క ఒత్తు ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఇక్కడ చూడండి నాన్న, ఉదాహరణలు చూడండి. కా ప్లస్ యావత్తు. కాకి ఏం పెట్టాము? కా ప్లస్ యావత్తు, అంటే కాకి యావత్తు రాశాము. అక్కడ ఉన్నటువంటి అక్షరం ఏంటి? కా. కానీ దానికి ఇచ్చినటువంటి ఒత్తు యావత్తు ఇచ్చాం. అంటే అక్షరం వేరే ఉంటుంది, దానికి ఇచ్చేటువంటి ఒత్తు వేరుంటుంది. రెండిటినీ కలిపి ఒక అక్షరాన్ని ఇంకొక హల్లు యొక్క ఒత్తుని కలిపి రాయగా వచ్చేటువంటి అక్షరాన్ని సంయుక్తాక్షరము అని అంటాం. చూడండి, ట ప్లస్ ఏమైంది? కా కదా. కాకి ఏ ఒత్తు ఇచ్చాము? కా ఒత్తు ఇచ్చాము. కానీ ద్విత్వాక్షరాలలో కాకి కా ఒత్తు, టాకి టా ఒత్తు, మాకి మా ఒత్తు, టాకి టా ఒత్తు, జాకి జా ఒత్తు ఇలా ఇచ్చాం. కానీ ఇక్కడ చూడండి, కాకి యా ఒత్తు, టాకి కా ఒత్తు కదా. ఈ విధంగా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తును చేర్చి రాయగా వచ్చేటువంటి అక్షరాన్ని మనము సంయుక్తాక్షరము అని అంటాము కదా. క్యా కా కా అని వస్తుంది అన్నమాట. సంయుక్తాక్షరాలతో వచ్చేటువంటి పదాలు, సంయుక్తాక్షరాలతో వచ్చేటువంటి పదాలు చూడండి, మనము ఏ విధంగా పలుకుతున్నాము, ఏ విధంగా రాస్తాము. How we are pronouncing, how can we write? చూడండి, పలికే విధానం, రాసే విధానం. పలికే విధానం, రాసే విధానం. చూడండి, పలకడము ఇప్పుడు సంయుక్తాక్షరం ఎలా పలుకుతున్నాం చూడండి. మర్కటం. మర్కటం అంటే మంకీ. ఓకే, మర్కటం కదా. ఇప్పుడు సంయుక్తాక్షరాన్ని ఈ విధంగా పలుకుతున్నాం, మర్కటం అని పలుకుతున్నాం. రాసేటప్పుడు ఇక్కడ మీరు ఒక టూ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఎలా రాస్తాము? ఇప్పుడు మర్కటం అని చెప్తున్నాను అనుకోండి, నేను డిక్టేట్ చేస్తున్నాను, మర్కటం ఇలా పలికాను అనమాట, మర్కటం అని పలుకుతున్నాను. అలా పలికినప్పుడు రాసే విధానానికి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ హాఫ్ లెటర్ వస్తుంది చూడండి, మర్ పూర్తిగా పలకట్లేదు. రా అనే అక్షరాన్ని మనం పూర్తిగా పలకట్లేదు చూడండి.
రా అనే అక్షరాన్ని మనము పూర్తిగా పలకట్లేదు. పలకండి నాతో పాటి మర్కటం చెప్పండి. మర్కటం అవునా? మర్ మర్కటం. రా అనే అక్షరాన్ని మనము సగమే పలుకుతున్నాం అవునా? ఇక్కడ చూడండి, అయితే ఏం చేయాలంటే రాసే విధానానికి వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేసరికి హాఫ్ లెటర్ ఏముంది? హాఫ్ లెటర్ సగమే అక్షరం ఏది పలుకుతున్నాం మనము? ర అనే అక్షరాన్ని పలుకుతున్నాం కదా అవునా? ఆ ఏం చేయాలి, ఆ హాఫ్ లెటర్ ఏదైతే పలుకుతున్నామో దాన్ని దాని పక్కన అంటే దాని నెక్స్ట్ లెటర్ ని రెండింటిని కలిపి మనము సున్నా చుట్టాలి. ఓకే, ఆ విధంగా సున్నా చుట్టిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు రాసేటప్పుడు ఇక్కడ రాసేటప్పుడు ఏవైతే సున్నా చుట్టామో ఆ అక్షరాలు మాత్రమే మార్పు చెందుతాయి. ఏ విధంగా చూడండి, మా ఉంటే మా అలానే రాసాము కదా, ఫస్ట్ లెటర్ మా ఆ విధంగానే రాసాము. సెకండ్ లెటర్ ఏముంది? ర ఉంది. థర్డ్ లెటర్ క ఉంది. అయితే రాసేటప్పుడు ఈ హాఫ్ లెటర్ ర అనేది ఉంది కదా, దాని పక్క అక్షరం ఏంటి? క కదా. అది ఏమవుతుందంటే హాఫ్ లెటర్ తర్వాత ఉన్నటువంటి అక్షరము ఏదైతే అక్షరం ఉందో, ఏ అక్షరం ఉంది? క అనే అక్షరం ఉంది కదా. హాఫ్ లెటర్ ఏంటి నాన్న అక్కడ? ర. దాని పక్కన ఉన్నటువంటి అక్షరము క. ఈ ఏదైతే హాఫ్ లెటర్ కి పక్కన ఉందో ఆ అక్షరము మనకు ఒత్తుగా మారిపోతుంది. ఎక్కడ చేరుస్తాము? హాఫ్ లెటర్ కి చేర్చి రాస్తాం. హాఫ్ లెటర్ పక్కన ఉన్నటువంటి లెటర్ ఏదైతే ఉందో అది ఒత్తుగా మారిపోతుంది. దాని యొక్క గుణింత గుర్తు ఏదైతే ఉందో, ఆ గుణింత గుర్తు ఏముంది అక్కడ? తలకట్టు ఉంది. ఆ తలకట్టు రాగి చేరుస్తాము, ఆ క అనే అక్షరము కా ఒత్తుగా మారుతుంది. అంటే ఏమవుతుంది, ఈ రాసేటప్పుడేమో హాఫ్ గా పలుకుతున్నాం, మర్కటం ర అనే అక్షరాన్ని మనం ఏం చేస్తున్నాము? హాఫే పలుకుతున్నాము. కానీ రాసేటప్పటికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? అది మర్కటం, మర్క మంచిగా పలుకుతున్నాం అనమాట. చూడండి, హాఫ్ లెటర్ ఏదైతే ఉందో ఆ అక్షరానికి పక్కన ఉన్నటువంటి అక్షరము ఒత్తుగా మారిపోతుంది. ఆ అక్షరం యొక్క గుణింతపు గుర్తు ఏదైతే ఉందో అది హాఫ్ లెటర్ కి పెట్టి రాస్తాము. ఇంకా మిగిలింది టా పక్కన సున్నా పెట్టేట్టాం, అలానే రాస్తాం. ఇక్కడ మనకు రాసే విధానానికి వచ్చేటప్పటికి చేంజ్ అయ్యేది ఏవైతే ఇక్కడ సర్కిల్ చేస్తున్నామో. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే పలికేటప్పుడు మనం హాఫ్ లెటర్ పలుకుతున్నామో అది ఫుల్ లెటర్ గా మారుతుంది. హాఫ్ లెటర్ కి పక్కన ఉన్నటువంటి అక్షరం యొక్క అక్షరంను గుణింత గుర్తు మరియు దాని యొక్క ఒత్తు హాఫ్ లెటర్ కి చేరుతాయి. ఇక్కడ సెకండ్ చూడండి, మార్కులు ఎలా పలుకుతున్నాం? మార్కులు కదా, మార్కులు కదా. ఫస్ట్ స్టెప్ ఏంటి, హాఫ్ లెటర్ ఏముంది ఇక్కడ? ర అనేది హాఫ్ లెటర్. దాని పక్కన ఉన్నటువంటి అక్షరం ఏంటి? కా కొమిస్తే కు కదా, కా కొమిస్తే కు. కాబట్టి మనం ఏం చేసాము, ఫస్ట్ హాఫ్ లెటర్ కి హాఫ్ లెటర్ పక్కన ఉన్నటువంటి అక్షరానికి ఫస్ట్ సున్నా చుట్టాము. అది ఫస్ట్ స్టెప్ కదా. సున్నా చుట్టిన తర్వాత రాసేటప్పుడు మా యాజ్ ఇట్ ఈస్ గా రాసాము. కానీ ఈ సున్నాలు అంటే హాఫ్ లెటర్, హాఫ్ లెటర్ కి పక్కన ఉన్నటువంటి అక్షరాలు మాత్రం మారుతాయని చెప్పాను కదా. అప్పుడు ఏమైంది, ర అని హాఫ్ లెటర్ ఏముంది అక్కడ? ర అనేది హాఫ్ అంటే సగమే పలుకుతున్నాం కదా నాన్న. అది పక్కన ఉన్నటువంటి అక్షరము కా కొమిస్తే కు. ఇక్కడ రాసేటప్పుడు ఏమవుతుందంటే ఏదైతే హాఫ్ లెటర్ ఉంది కదా, ఇప్పుడు ర అనేది హాఫ్ లెటర్, దాని పక్కన ఉన్నటువంటి అక్షరం ఏంటి? కా కొమిస్తే కు, కా కొమిస్తే కు. ఆ ఇప్పుడు ఏమవుతుంది, ర అనే అక్షరానికి అంటే హాఫ్ లెటర్ కి ర అనే అక్షరానికి ఏమవుతుంది, ఈ కు అనే అక్షరం ఉంది కదా, ఆ అక్షరం ఏ విధంగా మారిపోతుంది? ఒత్తుగా మారిపోతుంది. దానికి ఉన్నటువంటి గుణింత గుర్తు ఏమవుతుంది, ర అనే అక్షరానికి వచ్చి చేరుతుంది. చూడండి, ర అన్నప్పుడు ఏముంది ఇక్కడ గుణింత గుర్తు ఏముంది? కొమ్ము ఉంది. కాబట్టి రాకేం పెట్టాము? కొమ్ము పెట్టాము. ఇంకా కా అనే అక్షరం ఏమవుతుంది? క
కావొత్తుగా మారుతుంది. చూడండి కావొత్తుగా మార్చి రాశాం కదా, ఇక్కడ రాశామా లేదా? నెక్స్ట్ నెక్స్ట్ లెటర్ ఏముంది ఇంకా? లాకోమిసేలు అలానే రాశాము. నెక్స్ట్ జట్కామ్ ఎలా పలుకుతున్నాము? జట్కా జట్కా చూడండి, జట్కా అన్నప్పుడు ఇక్కడ జా రాశాము, కా అన్నప్పుడు ట్ టూ అనేది ఇక్కడ హాఫ్ లెటర్, దాని పక్కన ఉన్నటువంటి అక్షరం ఏంటి? కా. కాబట్టి హాఫ్ లెటర్ దాని పక్కన ఉన్నటువంటి అక్షరానికి కదా, ఆ రెండు అక్షరాలకు ఫస్ట్ సున్నా చుట్టాము, తర్వాత రాసేటప్పుడు ఏం చేసాము? జా జా అలానే రాసాము. టూ ఉంది కదా, అది హాఫ్ లెటర్, దాని పక్కన ఉన్నటువంటి అక్షరము కాకి దీర్ఘం ఇస్తే కా, ఆ దీర్ఘము టాకు పెట్టి రాసాము, ఆ కా అనే అక్షరము ఒత్తుగా మారిపోయింది. ఓకే చదువుతాను చూడండి, పలికే విధానం రాసే విధానం మర్కటం. ఎలా చదువుతున్నాము? మర్కటం. కానీ రాసేటప్పుడు ఎలా చూడండి, ఎలా రాసాం? మర్కటం మర్కటం, మార్కులు మార్కులు, జట్కా జట్కా ఇలా రాసాం అన్నమాట. మర్కటం మార్కులు జట్కా. మర్కటం అంటే పోతి, మంకినాన మంకి. మార్కులు మార్క్స్ తెలుసు కదా, జట్కా మీకు తెలుసు. ఇంకా ఇంకా కొన్ని ఇంకా కొన్ని చూద్దాం నాన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ గావత్తు రాశాను చూడండి. మార్గాలు ఎలా పలుకుతున్నాము? మార్గాలు కదా, మార్గాలు. అక్కడ హాఫ్ లెటర్ ఏంటి? ర్ అనే అక్షరం కదా హాఫ్ లెటర్, దాని పక్కన ఉన్నటువంటి అక్షరము గాకి దీర్ఘం ఇస్తే గా, కాబట్టి ఏం చేసాము? దానికి సున్నా చుట్టాం కదా. ఇప్పుడు రాసేటప్పుడు చూడండి, మా ఏదైతే ఉందో మాకి దీర్ఘం ఇస్తే మా అలానే రాసాము, ర్ అనే అక్షరానికి పక్కన ఉన్నటువంటి అక్షరం ఏంటి? గాకు దీర్ఘం ఇస్తే గా ఉంది, కాబట్టి ఆ దీర్ఘాన్ని గాకుండేటువంటి ఆ దీర్ఘాన్ని మనము రాకు రాసాము. చూడండి ఇక్కడ రాసేటప్పుడు రాకి దీర్ఘం ఇస్తే రా, గా అనే అక్షరం ఏమైంది? ఇంకా ఒత్తుగా మారిపోయింది, ఒత్తుగా మారిపోయింది. నెక్స్ట్ ఇంకొక అక్షరం ఏముంది? లాకోమిసేలు యాజ్ ఇట్ ఇస్ గా రాసాము. మార్గాలు మాకి దీర్ఘం ఇస్తే మా, రాకి దీర్ఘం ఇస్తే రా, రాకి గావర్తిస్తే గా, లాకోమిసేలు మార్గాలు. ఓకే నెక్స్ట్ చూడండి, దుర్గా చెప్పండి నానా. దుర్గా పలకండి, రిపీట్ విత్ మీ, దుర్గా కదా. దుర్గా ఇక్కడ హాఫ్ లెటర్ ఏంటి? దుర్ర. టంగు చూడండి ఎలా టేక్ అవుతుంటుంది లోపల, దుర్ర అన్న హాఫ్ లెటర్ ఏదైతే పలుకుతున్నామో ఆ అక్షరాన్ని పలికినప్పుడు మనకు టంగ్ ఎలా షేక్ అవుతుందో చూడండి, దుర్గా కదా. ఇక్కడ హాఫ్ లెటర్ ఏంటి? ర. దాని పక్కన ఉన్నటువంటి అక్షరము గా, ఆ రెండింటి కలిపి ఏం చేసాము? సున్నా చుట్టాము. ఇంకా రాసేటప్పుడు దా కొమ్మేసేదు దా కొమ్మేసేదు అలానే రాసాము. ఈ సర్కిల్లో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ర్ అనే అక్షరం ఉంది, దానికి దాని పక్కన ఉన్నటువంటి అక్షరానికి గుణింతప్పుడు ఏముంది? తలకట్టు ఉంది, కాబట్టి ర్ అనే అక్షరానికి మనం తలకట్టు పెట్టాము, అప్పుడు రా అయింది, రా అయింది కదా. ఇప్పుడు ఈ గా అనే అక్షరం ఏమవుతుంది? ఇంకా దాన్ని గుణింతపుడుతూ కట్ చేస్తాం, తీసేసుకుందాం. నెక్స్ట్ గా ఉంది కదా, ఆ గా అనే అక్షరము ఒత్తుగా చేర్చబడింది. చూడండి, దుర్గా దా కొమిస్తే రా, రాకి గా ఒత్తిస్తే గా, దుర్గా. నెక్స్ట్ చావొత్తు పదాలు చూడండి అన్న, చావొత్తు పదాలు. మిర్చి పలకండి, మిర్చి పలకండి అన్న, మిర్చి కదా. ఇక్కడ హాఫ్ లెటర్ ఏముంది? ఏది హాఫ్ లెటర్? ర్ కదా, ర్ పలుకుతుంటే చూడండి, మిర్ అన్నప్పుడు షేక్ అవుతుంది కదా టంగ్, షి. దాని పక్కన ఉన్నటువంటి అక్షరము షి, ఆ రెండింటి కలిపి ఏం చేసాము? గుండం చుట్టాం, సున్నా చుట్టాం అన్నమాట. రాసేటప్పుడు మా గుడిస్తే మీ అలానే రాసాము, ర్ అనే అక్షరం పక్కన ఉన్నటువంటి అక్షరం ఏంటి? చా గుడిస్తే చి,
అక్కడ ఉన్నటువంటి గుడింత గుర్తేంటి? గుడి. ఆ గుడిని తీసుకెళ్ళి రాకి రాశాము. ఆ మిగిలిన అక్షరం ఏమైంది? చావొత్తుగా మారింది. గుడి తీసేస్తే ఇంకా చా అక్షరం మిగిలింది కదా, ఆ అక్షరం ఏమైంది? చావొత్తుగా మారింది. మిర్చి. నెక్స్ట్ కుర్చీ. చూడండి కుర్చీ చైర్ అన్నమాట. మిర్చి అంటే చిల్లీ. ఓకే, మిర్చి అంటే చిల్లీ. ఓకే, కుర్చీ అంటే చైర్. ఓకే పలకండి, కుర్చీ పలకండి, కుర్చీ కుర్చీ. ఆ హాఫ్ లెటర్ ఏముంది? ర అనేది హాఫ్ లెటర్. దాని పక్కన ఉన్నటువంటి అక్షరం ఏంటి? చి. చాకి ఉన్నటువంటి గుణిత గుర్తి ఏంటి? గుడి. కాబట్టి అదేం రాసాము? రాకి గుడి పెట్టాము. మిగిలిన చా అక్షరం ఏమైంది? ఒత్తుగా మారింది. కుర్చీ. అర్థమైందా? నెక్స్ట్ కుర్చీ. మా గుడిస్తేమి, రా గుడిస్తే రి, రీకి చా ఒత్తిస్తే చి, మిర్చి. కుర్చీ. కా కొమిస్తే కు, రా గుడిస్తే రి, రీకి చా ఒత్తిస్తే చి, కుర్చీ. నెక్స్ట్ చూడండి ఇక్కడ. కష్టాలు పలకన్నాను. కష్టాలు ఏంటది? కష్టాలు కదా. ఇక్కడ హాఫ్ లెటర్ ఏంటి నానా? కష్ అనేది, అక్కడ ష అనేది హాఫ్ లెటర్. హాఫ్ లెటర్ పక్కన ఉన్నటువంటి అక్షరం ఏంటి? తా కదా, తా కదా. తాకి ఉన్నటువంటి గుణింత గుర్తు దీర్ఘం కదా. ఇప్పుడు ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ లెటర్ కా ఉంది, కా యాజ్ ఇట్ ఇస్ గా రాసాము. ఈ సర్కిల్లో ఉన్నటువంటి అక్షరాలు మనకి చేంజ్ అయిపోయి ఆ రెండు అక్షరాలు కలిపి ఒకే అక్షరంగా మారుతుంది. ఎలా మారుతుందో చూడండి. ష అనే అక్షరం పక్కన ఉన్నటువంటి గుణింత గుర్తు ఏంటి? అంటే హాఫ్ లెటర్ కి పక్కన ఉన్నటువంటి గుణింత అక్షరం ఏంటి? తా కదా. తాకి దీర్ఘం ఇస్తే తా, అవునా? అప్పుడు తాకి దీర్ఘం ఇస్తే తా అన్నప్పుడు దాని యొక్క గుణింత గుర్తు ఏంటి నానా? దీర్ఘం. కాబట్టి అది ష అనే అక్షరానికి పెట్టాము. అప్పుడు ఏమైంది? షా అయింది. అక్కడ ఉండేటువంటి టా అనేది టా ఒత్తుగా మారిపోయింది. అంటే ఏదైతే హాఫ్ లెటర్ ఉంటుందో, హాఫ్ లెటర్ పక్కన ఏదైతే లెటర్ ఉంటుందో, హాఫ్ లెటర్ పక్కన ఉన్నటువంటి లెటర్ ఉంటుంది కదా నానా, ఆ లెటర్ యొక్క గుణింత గుర్తు మరియు అది ఒత్తుగా మారిపోతుంది. గుణింత గుర్తు హాఫ్ లెటర్ కి రాస్తాము, ఆ ఒత్తు కూడా హాఫ్ లెటర్ కి రాసి రాస్తాము. కష్టాలు ఎలా కొమిసెల్లు అలానే రాశాము. కష్టాలు. కా షాకి దీర్ఘం ఇస్తే షా, షాకి టావర్తిస్తే స్టా, లా కొమిస్తే లు. కష్టాలు. ఓకే నెక్స్ట్ పల్టీలు. ఓకే పల్టీలు రౌండ్స్ అన్నమాట. అంటే ఇలా పడిపోతూ ఉంటారు చూడండి. పల్టీలు కొట్టింది వెహికల్ అని చెప్తూ ఉంటాం చూడండి. పల్టీలు పలకండి, పల్టీలు పలకండి నాన్న, పల్టీలు. ఇక్కడ హాఫ్ లెటర్ ఏంటి? ల కదా. దాని పక్కన ఉన్నటువంటి అక్షరము టా కూడా దీర్ఘం ఇస్తే టీ కదా. ఆ ఇప్పుడు రాసేటప్పుడు చూడండి, పల్టీలు ఏం చేసాము? హాఫ్ లెటర్ ల కాబట్టి దాని పక్కన ఉన్నటువంటి అక్షరానికి దానికి కలిపి సున్నా చుట్టాము. ఇక్కడ రాసేటప్పుడు ఎలా రాస్తామో చూడండి. పా పా అని యాజ్ ఇట్ ఇస్ గా రాసాము. ఇక్కడ హాఫ్ లెటర్ ఏముంది నానా? ల కదా. దాని పక్కన ఉన్నటువంటి అక్షరము టా గుడి దీర్ఘం ఇస్తే టీ. ఆ గుడి దీర్ఘం తీసుకెళ్ళి హాఫ్ లెటర్ కి రాసాము. చూడండి లాకి ఏం చేసాము? గుడి దీర్ఘం పెట్టాము. మిగిలిన టా ఉంది కదా, గుడి దీర్ఘం తీసేస్తే టా ఉంది. ఆ టాని ఒత్తుగా మార్చి అదే లాకి, అంటే లా గుడి దీర్ఘం ఇస్తే లీకి టా ఒత్తుగా
పెట్టాము. లా కొమిసేలు యాజ్టీస్ గా రాసాము. పల్టీలు కష్టాలు, పల్టీలు. ఓకే, నెక్స్ట్ డా చూడండి. డా కార్డు, డా ఉత్తు పదాలు అనమాట. అంటే నానా ఇక్కడ సర్కిల్ చేయడం మర్చిపోయాను, సారీ. చూడండి, కార్డు హాఫ్ లెటర్ ఏముంది ఇక్కడ, ర్ అనేది హాఫ్ లెటర్, దాని పక్కన ఉన్నటువంటి అక్షరం ఏంటి, డా కొమిస్తే డు, రెండిటి కలిపి మనం ఏం చేయాలి, ఏం చేయాలి, సున్నా చుట్టాలి. సున్నా చుట్టిన తర్వాత రాసేటప్పుడు ఎలా రాస్తాము, కా యాజ్ టీజ్ గా రాస్తాము. కాకి దీర్ఘం ఇస్తే కా యాజ్ టీజ్ గా రాసాము. ఇక్కడ హాఫ్ లెటర్ ఏంటి, ఇక్కడ నేను మర్చిపోయాను, సారీ, వెరీ వెరీ సారీ. ఇక్కడ ర్ అనేది హాఫ్ లెటర్, దాని పక్కన ఉన్న అక్షరము డా కొమ్మిస్తే డు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డా కొమ్మిస్తే డూకి ఉన్నటువంటి కొమ్ము అనేది రా అనే అక్షరానికి చేరుతుంది. డా అనే అక్షరం కూడా ఒత్తుగా మారి రా కొమ్మిస్తే రూకి ఏం పెట్టాము, డా ఒత్తుగా మారుతుంది కాబట్టి అక్కడ పెట్టి రాసాము, కార్డు కదా, కార్డు. నెక్స్ట్ బోర్డింగ్, బోర్డింగ్ కదా, బోర్డింగ్ అంటే చూడండి ఇక్కడ హాఫ్ లెటర్ ఏంటి, ర్, దాని పక్కన ఉన్నటువంటి అక్షరము దా గుడిస్తే డి, బో యాస్టీస్ గా రాసాము. బా కోత్వన దీర్ఘం ఇస్తే బో యాస్టీస్ గా రాసాము. హాఫ్ లెటర్ ఏముంది, ర్ అనేది హాఫ్ లెటర్, దానికి పక్కన ఉన్నటువంటి అక్షరం ఏంటి, డా గుడిస్తే డి, అవునా, కాబట్టి ర్ అనే అక్షరానికి డా గుడిస్తే డి డా గుడిస్తే డి అనే అక్షరం ఉంది కదా, అక్కడ ఏముంది, ఆ గుడింత గుర్తు, డా గుడిస్తే డి అంటే ఏముంది, గుణింత గుర్తు గుడి కదా, ఆ గుడి రాకి పెట్టి రాసాము. మిగిలిన అక్షరం అంటే డా ఏమవుతుంది, ఒత్తుగా మారిపోతుంది. చూడండి, చూసారా హాఫ్ లెటర్ ఏం చేస్తుంది, ఫుల్ లెటర్ గా మారిపోయి హాఫ్ లెటర్ పక్కన ఉన్నటువంటి అక్షరం యొక్క గుణింత గుర్తును ఒత్తును రెండింటిని తీసేసుకొని పెట్టేసుకుంటుంది. చూడండి, అవునా. నెక్స్ట్ సున్నా యాస్టీస్ గా రాసాము, గా కొమిస్తే గు, బోర్డింగ్, కార్డు, బోర్డింగ్, కార్డు, బోర్డింగ్. నెక్స్ట్ చూడండి, అనా అనావత్తు. చూడండి, కర్ణాటక అంటే ఏంటి, స్టేట్ ఉంది కదా, కర్ణాటక స్టేట్ నేమ్ అనమాట. పూర్ణిమ అది కూడా ఒక నేమ్, ఒక గర్ల్ నేమ్ అనమాట. Okay, it is a girl's girl name. Okay, student. Karnataka. Karnataka. Ikkada half letter enti? R. Dan pakkana unnatuvanti akshramu anaki dirgham ise na. Raasetappudu eppudaina change ekkada vastundi? Manam sunna chuttam kada, rendu aksharalaku sunna chuttam kada, akkada maatrame marpu jarugutundi. Aa rendu aksharalu kalipi oke aksharanga maarutayi. ఓకే, టూ లెటర్స్ విల్ బికమ్ వన్ లెటర్. చూడండి హౌ ఇట్ ఈస్, సీ వన్స్, కా, కా యాజ్ ఇట్ ఈస్ గా రాసాము. ర్ అనేది హాఫ్ లెటర్, దాని పక్కన ఉన్నటువంటి లెటర్ ఏంటి, నాకి దీర్ఘం ఇస్తే, అనాకి దీర్ఘం ఇస్తే నా కదా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం, ఇక్కడ ఏముంది, హాఫ్ లెటర్ పక్కన ఉన్నటువంటి లెటర్ అనాకి దీర్ఘం ఇస్తే నా కదా, అప్పుడు దీర్ఘమే ఏమైంది, రాకి పెట్టి రాసాం. చూడండి, రాకి దీర్ఘమిస్తే రా అయింది. ఈ నా ఏమైంది, నా ఒత్తుగా మారి మళ్ళీ అది కూడా రాకి రాసాం, అవునా, రా కింద రాసామా. చూడండి అనా. నెక్స్ట్ టా, టా యాస్టీజ్ గా రాసాము, కా, కా యాస్టీజ్ గా రాసాము. కర్ణాటక, కర్ణాటక. నెక్స్ట్ పూర్ణిమ, ఓకే పూర్ణిమ. చూడండి పూర్ణిమ, ఇక్కడ హాఫ్ లెటర్ ఏంటి, ర్ అనేది హాఫ్ లెటర్, దాని పక్కన ఉన్నటువంటి లెటర్ ఏంటి, నా, అనా గుడిస్తే నీ, ఈ రెండింటి కలిపి ఏం చేసాము, సున్నా చుట్టాము కదా. ఇప్పుడు రాసే విధానం చూద్దాం, పూ, పా కొమ్మ దీర్ఘమిస్తే పూ యాస్టీజ్ గా రాసాము. హాఫ్ లెటర్ ఏముంది ఇంకా నెక్స్ట్ది, ర్ అంటే ర్ అనే అక్షరానికి ఏం చేసాము, దాని పక్కన ఉన్నటువంటి అక్షరం యొక్క
గుణింతప్పుడు ఏముంది అక్కడ? గుడి కదా, అది రాకి పెట్టి రాశాము. మిగిలింది అది ఏమైంది? ఇంకా ఒత్తుగా పెట్టి రాశాము. అనా ఉంది కాబట్టి అది ఒత్తుగా మారింది. దాని యొక్క గుణింత గుర్తు గుడి కాబట్టి అది కూడా దానికే పెట్టాము. నెక్స్ట్ మా ఆస్టిస్ గా రాశాము. కర్ణాటక పూర్ణిమ. కర్ణాటక ఫస్ట్ వన్, కర్ణాటక పూర్ణిమ. ఓకే నెక్స్ట్ చూడండి నాన్న, ఇక్కడ ఇది వర్క్ షీట్ అన్నమాట మీకు. హియర్ యూ షుడ్ అండర్లైన్ ద సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం యూ షుడ్ అండర్లైన్ సంయుక్తాక్షరం అండ్ రైట్ దోస్ వర్డ్స్ ఇన్ ద హోంవర్క్ బుక్, తెలుగు హోంవర్క్ బుక్. ఓకే ఓన్లీ ఆన్సర్స్ యూ షుడ్ రైట్ ఇన్ ద హోంవర్క్ బుక్. ఓకే సీ హియర్, పుత్తూరు. సమ్ ద్విత్వాక్షర పదాలు ఆల్సో దేర్ హియర్ కదా, బట్ యూ షుడ్ అండర్లైన్ ఓన్లీ సంయుక్తాక్షరం అండ్ రైట్ దోస్ వర్డ్స్ ఇన్ ద హోంవర్క్ బుక్. ఓకే పుత్తూరు, గుర్తు, సప్తమి, వార్త, కల్తీ, ఆప్తుడు, సమాప్తం, సుత్తి, సూక్తి, ముహూర్తం, తృప్తి, దీప్తి, ఆస్తి, పుస్తి, సుల్తాను, వస్తాదు. అక్కడ ఏంటి వస్తాడు నాన్న? నెక్స్ట్ నర్తన, కీర్తన, పంక్తి, వాస్తవం, మస్తిష్కం. నెక్స్ట్ క్రింది అక్షరాలు కలుపుతూ పదాలు చదవండి రాయండి. క్రింది అక్షరాలు కలుపుతూ పదాలు చదవండి రాయండి. అక్షరాలను ఏం చేయాలి? కలిపి రాయాలి. ఆల్రెడీ ఇక్కడ ఏమిచ్చాడు? ఇక్కడ ఫోర్ లెటర్స్ కూడా ఇచ్చాడు చూడండి. అత్తి పత్తి, తిత్తి, కత్తి, ఎత్తి, నత్తి, సుత్తి, వత్తి, పత్తి. అత్తి పత్తి, తిత్తి, కత్తి, ఎత్తి, నత్తి, సుత్తి, వత్తి, పత్తి. ఈ సర్కిల్లో ఉన్నటువంటి అక్షరము లాస్ట్కి రాయాలి. అవుట్ సైడ్ ఉన్న లెటర్స్ అన్ని ముందు ఫస్ట్ రాసి ఆ సర్కిల్లో ఉన్నటువంటి అక్షరాన్ని సెకండ్ రాయాలన్నమాట. ఓకే అంటే లాస్ట్ రాయాలి. సుత్తి, నత్తి, ఎత్తి, కత్తి, తిత్తి, పత్తి, వత్తి, అత్తి పత్తి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇది సంయుక్తాక్షర పదాలు. ఇక్కడికి వచ్చేసరికి ఇది ద్విత్వాక్షర పదము, ఇదేమో సంయుక్తాక్షర పదాలు. సూక్తి, శక్తి, భక్తి, ఆసక్తి, విముక్తి, యుక్తి, లోకోక్తి, ముక్తి. ఓకే అవుట్ సైడ్ ఉన్నటువంటి లెటర్స్ ఏం చేయాలి? ఫస్ట్ రాయాలి. ఇన్సైడ్ ఉన్నటువంటి లెటర్ లాస్ట్ లో రాయాలి. ఓకే ఫస్ట్ యూ షుడ్ రైట్ అవుట్ సైడ్ లెటర్స్, ఆఫ్టర్ దట్ లాస్ట్ యూ షుడ్ రైట్ దిస్ లెటర్ ఇన్ ద సర్కిల్. ఓకే థ్యాంక్ యూ మా.